アマティラ హలో గాయస్ వెల్కమ్ బెక్తి వర్జినల్ తెలుగు ప్రోస్ గాయస్ నారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను అన్న సో ఈ రోజు వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అలానే చాలా మంచి అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసానన్నమాట లైక్ ఎలా అంటే న్యూ స్పెషల్ గోల్డెన్ షేడ్ బండెల్ ప్లస్ నార్మల్ గోల్డెన్ షేడ్ బండల్తో పాటు చాలా మంచి బండెల్స్ అనేవి అయితే లైక్ గోల్డెన్ షేడ్ సంబంధించిన బండల్స్ అన్ని కూడా మనకైతే రిటర్న్లో రాబోతున్నాయి అనమాట అలానే దీంతో పాటు నెక్స్ట్ మ్యాజిక్ మ్యాజిక్యూబ్ స్టోర్ అప్డేట్ ఎప్పుడు అలానే దాంట్లో రివార్డ్స్ రాబోతున్నాయి ఏమేమి రాబోతున్నాయని దాని గురించి అయితే చెప్తాను లాస్ట్ టైం అయితే కొంచెం కొంచెం ఎర్రర్ అయితే ఇష్యూ వచ్చిందనమాట అలానే దీంతో పాటు చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు అయితే రావడం జరిగింది సో తప్పకుండా ఎవరైతే లైక్ చేయలేదో వీడియోకి లైక్ చేయండి అలానే ఇంకా ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ చాలా మంది మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఏమాత్రం మాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ అయితే పోదాం గాయ్స్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే సో అప్ కమింగ్ ఓబి ఫార్టీ ఫోర్ లో రాబోతున్న మెయిన్ మేజర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట అదే సెన్సిటివిటీకి సంబంధించి అనమాట సో సో ఆల్రెడీ మీకు అయితే సార్లు అయితే చెప్పే ఉంటాను లైక్ ఇంకోసారి అయితే మీకు గుర్తు చేస్తున్నా సో సెన్సిటివిటీ అనేది హండ్రెడ్ అయితే ప్రెజెంట్ ఉంది కదా సో ఆల్రెడీ తెలిసిందే గేమ్లో అయితే మెయిన్ సెన్సిటివిటీ జనరల్ అనేది హండ్రెడ్ అయితే ఉంది బట్ దాన్ని టూ హండ్రెడ్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల మన గేమ్ స్మూత్నెస్ కానీ అదేవిధంగా డ్రాక్ చేసేటప్పుడు హెడ్షాట్లు కానీ మొత్తం ఫోన్లో అయితే ఇంకా సెన్సిటివిటీ అనేది చాలా మంచిగా అయితే మనకి డిపిఐ వాడాల్సిన అవసరం లేకుండా అయితే సో చాలా వరకు మనకి గేమ్లో వచ్చేసి టూ హండ్రెడ్ వరకు అయితే మ మొత్తం డబల్ పెంచేసాడనమాట సో దీనివల్ల చాలా స్మూత్ గా అనేది గేమ్ ఫ్యూచర్లో అయితే ఉండబోతుందన్నమాట గైస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సో కొత్తగా రాబోతున్న ఓబీ ఫార్టీ ఫోర్లో అయితే న్యూ అప్డేట్ ఏంటంటే అగ్గు గంజ్ స్కిన్ అనేది సో అప్ అయితే అవుతుందన్నమాట అది ఏ విధంగా అంటే ప్లస్ ఎప్పుడైతే మనకి నార్మల్ అగ్గు గంజ్ స్కిన్ అనేది గేమ్లో దొరికేస్తుందో మనం ఎనిమికి డ్యామేజ్ చేయాలి డ్యామేజ్ చేసేటప్పుడు ఏమవుతుంది లైక్ వన్ చిప్ నుంచి త్రీ చిప్ వరకు అయితే మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట విధంగా అంటే పర్ సపోజ్ వన్ లో అయితే వెళ్ళింది డ్యామేజ్ చేసాం ఇంకా ఎనిమీకి డ్యామేజ్ చేసామనుకోండి లైక్ టూ చిప్లోకి అయితే అప్గ్రేడ్ అవుతుంది అనమాట అదేవిధంగా ఇంకా డ్యామేజ్ చేస్తే ఇంకా త్రీ చిప్లో కూడా మనకైతే అప్గ్రేడ్ అయిపోయి ఫుల్ అప్గ్రేడ్ అయినైతే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనకి కొత్తగా రాబోతున్న న్యూ అగ్ గంజ్కిన్లో అయితే చేంజెస్ అయితే చావడం జరిగింది అలానే ఇక నెక్స్ట్ అయితే చూసుకుంటే ఫైనల్లీ సో చాలా మంచి ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ అనేది అయితే మనకి రాబోతుంది అనమాట విధంగా అంటే సో ప్రజెంట్ అయితే అందరికీ తెలిసింది అన్ని పెట్స్ అనేవి చూసుకుంటే ఒక లెక్క పోరింగ్ పెట్ అనేది చూసుకుంటే ఇంకొక లెక్క అనమాట ఎందుకంటే ప్రతి పెట్ట కూడా మన గేమ్ లో అవైలబుల్ ఉంది ప్రతిసారి ఫ్రీగా తెస్తుండు డైమన్జ్గా తెస్తుండు ఇంకా చాలా విధాల ఈవెంట్స్లో అయితే సో వచ్చేస్తుంది అనమాట బట్ పోరింగ్ పెట్ అనేది ఇప్పటివరకు ఫస్ట్ టైం తెచ్చింది నుంచి ఇప్పటివరకు అయితే ఒకసారి కూడా మేబీ రాలేదనుకుంటా ఎప్పుడు వచ్చింది అన్నది అయితే ఒకసారి నాకు గుర్తు చేయండి కేస్ రాకపోతే మాత్రం సో నేను చెప్పిందే కరెక్ట్ బట్ ఏంటంటే ప్రెజెంట్ చూసుకుంటే అప్కమింగ్ డేస్లో అంటే కమ్మింగ్ సూన్లో ఇంకా రాబోతుంది అని అయితే ఆ లీక్స్ అనేవి అయితే వచ్చాయనమాట పోరింగ్ పెట్ అనేది రిటర్న్లో రావడం అనేది చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట చాలా మందికి ఫేవరెట్ పెట్ అనుకుంటాను అది బట్ తీసుకునే ఉండాలి అనుకుంటారు బట్ ఏంటంటే ఈవెంట్ అనేది అసలు ఇప్పుడు తేలేదన్నమాట సో ఫైనల్లీ అప్ కమింగ్ డేస్ లో కమింగ్ లో వచ్చేసి వస్తే చెప్పి అయితే మనకి లీక్స్ అయితే వచ్చేసాయి ఆ తర్వాత చూసుకుంటే సో కొత్తగా అయితే న్యూ మోకో స్టోర్ గురించి అయితే మాట్లాడుకున్నాం అనమాట ఇది కూడా మనకి అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఈవెంట్ అనమాట సో ఇక్కడ ఫైనల్లీ చూసుకుంటే మనకి అప్కమింగ్ మోకో స్టోర్ లో చూసుకుంటే కొత్తగా అయితే సో గుడ్ టైం టైమ్ అరైవెల్ యానిమేషన్స్ అని చెప్పైతే కొన్ని యానిమేషన్స్ అయితే మనకి ఇస్తున్నాడు అనమాట అంటే అరైవెల్ యానిమేషన్స్ ఇవి ప్రొఫైల్ యానిమేషన్స్ అనమాట సో ఇక్కడ ఫైనల్లీ చూసుకుంటే ఒక టూ యానిమేషన్స్ అనేది ఇచ్చాడు లైక్ ఈ రెండు కూడా మనమైతే ఆ మోకో స్టోర్లో వచ్చేసి ఏది కావాలని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకొని ఫైనల్లీ మనకి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయితే సో థౌజండ్ డైమండ్స్కి ప్లస్ టూ లెజెండరీ అంటే మంచి రేర్ ఐటమ్స్ అయితే సో తీసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట సో పర్టికులర్లీ ఈ మోకో స్టోర్ అనేది ఏ డేట్ కి రాబోతుందంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రాబోతుంది అనమాట అంటే ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండే సో లైక్ సోమవారం అనమాట సో మండే వచ్చేసి మనకి ఈవెంట్ అనేది రాబోతుంది సో ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైమండ్స్ అనేవి సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా స్పిన్ చేసుకోండి అలానే మావా ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే అలానే సో చాలా మంచి అప్డేట్స్ అయితే నేను మీ ముందుగా అయితే వచ్చేసానమాట లైక్ ఏదన్నా అంటే ఫైనల్లీ చూసుకుంటే మనకి మ్యాజిక్ కిప్ స్టోర్ అప్డేట్ అనేది లైక్ లాస్ట్ టైం అయితే నేను చేశాను అనమాట డెడికేటెడ్గా ఒక వీడియోలో అయితే చేశాను బట్ ఏంటంటే అది కొన్ని తప్పుల వల్ల అయితే చిన్న ప్రాబ్లం వల్ల లైక్ మిస్అండర్స్టాండింగ్ వల్ల సో రాంగ్ అప్డేట్ అనేది మీ వరకు అయితే చేరింది అనమాట అది తర్వాత అయితే నేను గమనించాను చాలా టైం తర్వాత ఫైనల్లీ నాకు కరెక్ట్ అప్డేట్ అనేది అయితే సో లైక్ ఏంటంటే రెండు డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను సో లీక్స్ అయితే బట్ ఏంటంటే అది బై మిస్టేక్ అయితే వచ్చేసింది బట్ ఏంటంటే ప్రెజెంట్ చూపిస్తున్నది అయితే లో రాబోతున్న సో న్యూ మ్యాజిక్ స్టోర్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎక్కడైతే ఫైనల్లీ చూసుకుంటే మనకి మ్యాజిక్ స్టోర్లో అయితే కొత్తగా రాబోతున్న న్యూ బండల్స్ అయితే మొత్తానికి అయితే చూపిస్తున్నా అని చూడండి ఇవన్నీ కూడా మనకైతే నెక్స్ట్ రాబోతున్నా మ్యాజిక్ స్టోర్ లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే యాడ్ అన్నమాట సో దీంట్లో అయితే చూసుకుంటే ఓల్డ్కి సంబంధించిన ఇంక్యూటర్కి సంబంధించిన బండల్స్ ఇచ్చాడు ప్లస్ ఏంటంటే మనకి నార్మల్ డైమండ్ రాయల్లో కానీ లేకపోతే కొన్ని కొన్ని సో సంథింగ్ కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ లో తెచ్చిన సో మంచి మంచి బండల్స్ కూడా మనకైతే దీంట్లో యాడ్ చేయడం జరిగింది అనమాట సో ప్రెజెంట్ అయితే ఈ ఒక మ్యాజిక్ స్టోర్ అప్డేట్ అనేది ఎగ్జాక్ట్లీ ఏ డేట్ కి రాబోతుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటే మాత్రం ఏప్రిల్ సెవెంటీన్త్ నా సో ఫైనల్లీ ఈ మ్యాజిక్ స్టోర్ అప్డేట్ అనేది ఉండబోతుంది అనమాట ఏప్రిల్ సెవెంటీన్త్ అనేది అందరికీ తెలిసిందని అనుకుంటున్నా డేట్ స్పెషల్ ఏంటనేది అయితే ఆల్రెడీ అప్పుడే మనకి ఓబీ ఫార్టీ అప్డేట్ అనేది ఉండబోతుంది ఆ రోజు ఫైనల్లీ అయితే అప్డేట్ ఉండబోతుంది ప్యాచ్ అప్డేటు అలానే ఇక ఫైనల్ అయితే చూసుకుంటే సో న్యూ గోల్డెన్ షేడ్ రింగ్ ఈవెంట్ అనేది ఎప్పుడు రాబోతుంది లైక్ దీంట్లో రివార్డ్స్ అనేవి ఏమేమి రిటర్న్గా రాబోతున్నాయి ఏంటన్న దాని గురించి అయితే ఇంకా చాలా మంచి డీటెయిల్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో ఫైనల్లీ ఏంటంటే మనకి సో కొత్తగా రాబోతున్న సో అప్డేట్ ఏంటంటే న్యూ రింగ్ ఈవెంట్ అనేది రాబోతుంది అనమాట సో ఆ రింగ్ ఈవెంట్లో వచ్చేసి కొత్తగా రాబోతున్న న్యూ గోల్డెన్ షేడ్ బండల్ అనేది అయితే రాబోతుంది ఇక్కడ న్యూ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే లైక్ గోల్డెన్ షేడ్ బండల్ నార్మల్ది అయితే ఉంది బట్ ఏంటంటే దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ సో చాలా వరకు చేంజెస్ చేసి కొంచెం యానిమేషన్స్ డిజైన్స్ విధంగా మనకి కొంచెం కొంచెం గ్రాఫిక్స్ అనేవి చేంజ్ చేసి కొత్త బండల్ అనేది అయితే లాంచ్ చేశారనమాట సో ఈ బండల్ అనేది కొత్తగా నెక్స్ట్ రాబోతున్న రింగ్ ఈవెంట్ సో యాడ్ చేయబోతున్నాడు అనమాట దీంతో పాటు ఓల్డ్ గోల్డ్ షేడ్ బండల్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేస్తున్నాడు ప్రెసెంట్ అయితే ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ ఒక బండల్ అనేది నెక్స్ట్ రాబోతున్న సో న్యూ గోల్డ్ షేడ్ అని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ బండల్స్ కి సంబంధించి అయితే నాకు ఆల్రెడీ గోల్డెన్ షేడ్ కాదు కానీ కానీ నార్మల్ సో బేసిక్ అనేది అయితే ఉందనమాట ఇది నార్మల్గా బేసిక్ బండల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది నా స్టోర్లో అయితే నేను లైక్ వ్యాలెట్లో అయితే నేను చూసుకోవడానికి అయితే వచ్చింది ఈ విధంగా అయితే నెక్స్ట్ రాబోతున్నా సో రింగ్ ఈవెంట్ అనేది అయితే రాబోతుంది ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట ఈవెంట్ అనేది సో ఫైనల్లీ చూస్తే సిక్స్టీన్త్ ఏప్రిల్న సో ఈ ఒక గోల్డ్ షేడ్ బండల్ రిటర్న్ ఈవెంట్ అనేది అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట సో ప్రతి ఒక్కరైతే వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఈ బండల్ అనేది ఇప్పుడే వస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము అనమాట సో అందుకే ఏంటంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం సో ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం తీసుకుంటారు అండ్ తప్పకుండా ఎవరైతే లైక్ చేయలేదు వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మామ సో చాలా సార్లు అయితే చెప్తున్నాను మీరు చాలా సార్లు వింటున్నారు బట్ ఏంటంటే పట్టించుకోవట్లేదు అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పోతున్న బెల్ లైక్ అయితే ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోద్దు ఇవి అన్న అప్డేట్స్ అనేవి ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ గైస్